హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. ఇవాళ మనం అజ్వైన్ లీవ్స్ అంటే వాము మొక్క యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. భారతీయుల వంటిల్లే ఓ ఔషధాల గని కదా ఫ్రెండ్స్. పోపుల పెట్టెలోని ఎన్నో పదార్థాలు అనారోగ్యాలను నివారిస్తాయి కదా. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఏంటి? వాము గింజలు. అయితే ప్రతి ఇంటి పెరట్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్కలలో వాము ఒకటి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు ఈ వాము మొక్కలు పెంచుకోవడంతో ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడతారు. ఇక వాము గింజలను వంటకాలతో పాటు పలు రకాల పానీయాలు తయారీ కోసం కూడా ఉపయోగిస్తారు. వాము చక్కని సువాసనను అందిస్తుంది. వాములోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాము గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అదేవిధంగా వాము మొక్క ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి. అందుకనే కనీసం 3 నెలలకు ఒకసారైనా వాము పొడి కానీ వాము ఆకు కానీ వాడితే ఉదరం శుభ్రపడుతుంది. వాము ఆకు అప్పుడప్పుడు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్పారు. ఈ వామాకులో విశిష్ట లక్షణాలు ఉన్నాయి. వాము ఆకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు చిన్నపిల్లలకు అజీర్తితో కడుపు నొప్పికి వాము ఆకు మంచి ఔషధం. వాము ఆకు రసంలో తేనె కలిపి చిన్నపిల్లలకు ఇస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక తరచుగా చిన్నపిల్లలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ వంటివి వాటితో ఇబ్బంది పడుతుంటే వాము ఆకు నీరు మంచి మెడిసిన్. కాలిన గాయాలు, మచ్చలను వాము తగ్గిస్తుంది. దీనిలో యాంటీసెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వాము ఆకు తలనొప్పి తగ్గించడంలో ఔషధంగా పనిచేస్తుంది. వాము ఆకు రసాన్ని తలనొప్పి ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. ఏవైనా పురుగులు శరీరంపై కుడితే వాము ఆకు నూరి దాన్ని ఆ కుట్టిన చోట రాస్తే విషం బయటకు వస్తుంది. వాము ఆకులను నమిలితే జీర్ణ వ్యవస్థల సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు వాము ఆకు చక్కటి పరిష్కారం. ఈ వాము ఆకుని ఔషధంగానే కాదు, ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. వాము ఆకుతో బజ్జీలు వేసుకుని తినవచ్చు. వాము ఆకుతో పెరుగు పచ్చడి చేసుకుని తింటే రుచికరంగా ఉండటంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే వాము ఆకు రసం కూడా పెట్టుకోవచ్చు. ప్రతి ఇంటి పెరట్లో వాము మొక్క ఉంటే పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వాము ఆకు బరువు తగ్గడానికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. వాములో మహిళల కోసం అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దాని స్పామోడిక్ వ్యతిరేక ఎఫెక్ట్స్ ఋతుచక్ర నొప్పి మరియు తిమ్మిరి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. చనుబాలులిచ్చు తలులలో పాలను మెరుగుపరచడానికి వాము సహాయపడుతుంది. కానీ గర్భధారణ సమయంలో ఈ మూలికను ఉపయోగించే ముందు జాగ్రత్త తీసుకోవాలి. విస్తృత శ్రేణి సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా వాము పనిచేస్తుందని రుజువు చేయబడింది. అందుచే కడుపులో పురుగుల చికిత్సలో ఇది ఉపయోగపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం మరియు జుట్టు యొక్క ఆరోగ్యానికి ఉత్తమమైనవి. వాముతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అధిక మోతాదులో మాత్రం అస్సలు తీసుకోకూడదు. రోజుకి 2 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే దుష్ప్రయోజనాలు ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి దానిలోని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.